నమస్కారం, యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఈరోజు యాక్ట్ న్యూస్లోని ముఖ్య అంశాలు. ఏబిఎం ఆస్తుల పరిరక్షణ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు. బాపట్లలో ప్రశాంతంగా అగ్రిసెట్ పరీక్షల నిర్వహణ. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిసెట్ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 4,650 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. అగ్రిసెట్ 2019 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్రంలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. గుంటూరు జిల్లా బాపట్లలోని వ్యవసాయ కళాశాల, ఫుడ్ సైన్స్ కళాశాల, వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ పరీక్షలు జరిగాయి. బాపట్లలో మొత్తం 3 పరీక్షా కేంద్రాల్లో 2,300 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తిరుపతిలోని ఎస్వి వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలో 1,300 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. నైరాలోని వ్యవసాయ కళాశాలలో 1,050 మంది అభ్యర్థులు అగ్రిసెట్ పరీక్షలకు హాజరయ్యారని డీన్ ఆఫ్ అగ్రికల్చరల్ డాక్టర్ ఎల్లారెడ్డి యాక్టివ్కి వివరించారు. ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాల, అనుబంధ కళాశాలల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఈ పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి వచ్చిన అభ్యర్థులు బాపట్లలోని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాశారు. ఉదయం 10:30 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం నుండే బాపట్లలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన అభ్యర్థులతో పరీక్షా కేంద్రాల ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. సెంటర్లు ఉన్నాయి ఇక్కడ బాపట్ల. బాపట్లలో అగ్రికల్చర్ కాలేజీ లో మెయిన్ సెంటర్, అలానే కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో, అలానే డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 3 చోట్ల జరుగుతుంది. అలానే తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజీలో అక్కడ జరుగుతుంది. అలానే నైరాలో అగ్రికల్చర్ కాలేజీలో 3 చోట్ల జరుగుతుంది. 4,650 మంది టోటల్గా రాస్తున్నారు పరీక్ష. ఇక్కడ వచ్చేసి దాదాపు బాపట్లో వచ్చేసి 2,300 మంది రాస్తున్నారు. మా అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో చదివిన వాళ్ళకు బీఎస్సీలో అడ్మిషన్ ఇచ్చేదానికి ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. దీని ద్వారా వచ్చిన వాళ్ళలో ఒక 20% సీట్స్ మాకు ఏజీ కాలేజీలు ఏమన్నాయో వాటిలో 20% సీట్స్ ఇలా కలెక్ట్ చేస్తాము. ఈ టెస్ట్ రాసిన మెరిట్ బేసిస్లో వచ్చిన వాళ్ళకు సీట్లు అలగేట్ చేయడం జరుగుతుందండి. ప్రజలకు సంపూర్ణమైన సేవలు అందించడంలో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా కాకుమాన మండల కేంద్రంలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో ఆమె ప్రసంగించారు. పక్కనే గార్లపాడు దగ్గర అక్కుల చెరువు అని ఉంటే అక్కడ నుండి సుమారుగా 12 గ్రామాలకు నీళ్లు తీసుకురావడానికి ఆ రోజుల్లోనే మనం 7 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్టు తీసుకొస్తే గడిచిన 5 సంవత్సరాల్లో అది పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు సరి కదా. కనీసం ఎక్కడా కూడా దాని ద్వారా ఒక చుక్క నీళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమం కూడా జరగలేదు. మరి అవన్నీ కూడా పరిశీలించి మన గ్రామాలకు కావాల్సినటువంటి తాగునీరు, అదేవిధంగా సాగునీటికి సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కరించే దిశగా కృషి చేస్తాం. ఇంకొకటి ఏమిటంటే వాటర్ గ్రిడ్ ఒకటి ఏర్పాటు చేయడం జరగబోతూ ఉంది. వాటర్ గ్రిడ్ ద్వారా మన మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామానికి, అంటే ఇట్లా చెరువులు నింపుకోవడం కాకుండా మనకి ఎక్కడైతే స్టోరేజ్ పాయింట్స్, ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్, పులిచింతల, అమరావతి, అలాంటి మనకు నిరంతరము నీరు అందుబాటులో ఎక్కడ ఉంటాయో అక్కడ నుండి తీసుకొని మనకు ప్రతి గ్రామానికి అక్కడే వాటర్ ఫిల్టర్స్ పెద్దగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క 2 నియోజకవర్గాలకు ఒక నియోజకవర్గానికి ఒక పాయింట్ పెట్టి అక్కడ నుండి అన్ని గ్రామాలకు కూడా నీరు సరఫరా చేసేటువంటి కార్యక్రమానికి సంబంధించి 1,800 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని ద్వారా మన ప్రతి గ్రామానికి త్రాగునీటి సమస్య అనేది లేకుండా చేయాలనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఆ కార్యాచరణ రూపొందించడం జరుగుతూ ఉంది. కానీ ఇది డెవలప్ అయ్యి మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి రావాలి అంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ 2 సంవత్సరాలలోపు మరి గ్రామాలలో నీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా కూడా నీటి ఎద్దడి రాకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేది మీ గ్రామాల పరంగా సమస్య చెప్తే అధికారులు దానికి సంబంధించినటువంటి ఏ విధంగా చేసి గ్రామాలలో నీటి సమస్య లేకుండా చేయాలి అనే దాని మీద ప్రణాళిక ఏర్పడు. ఏబిఎం ఆస్తుల పరిరక్షణ పేరుతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని, అటువంటి వారిని నమ్మవద్దని బాపట్ల సిబిజెడ్ చర్చి కమిటీ విజ్ఞప్తి చేసింది.
దీనిపై కమిటీ ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఏబిఎం సంస్థలను కొందరు నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబిజెడ్ చర్చి నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. సిబిజెడ్ చర్చి కమిటీ కార్యదర్శి విజయ్ క్రిస్టఫర్, కోశాధికారి ప్రేమ్చంద్, సభ్యులు దానియేలు, కోటయ్య, ఎలిషారావు, హెర్బర్ట్, రాహుల్ దేవ్, జాన్సన్, వేణు, మరియదాసు, ప్రభుదాసు, రవి తదితరులు పాల్గొన్నారు. ఏబిఎం ఆస్తుల పరిరక్షణ కమిటీ పేరుతో వారు సాగిస్తున్న అక్రమాల గురించి ప్రజలకు, బాపట్ల పట్టణంలో ఉన్న పూర్వ విద్యార్థులకు, సంఘస్థులందరికీ తెలియాలని ఉద్దేశించుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మరి పాఠశాలను ప్రారంభించి దాని ద్వారా పూర్వ విద్యార్థుల దగ్గర నుంచి అనేక రకాలుగా డబ్బులు వసూలు చేసినటువంటి ముఖ్యమైన వ్యక్తులు గుడ్డు ప్రసన్న బాబు, అలాగనే ఐ మాలయాద్రి, ఇరువురు వారు పంచుకునే వచ్చిన డబ్బును పంచుకునే సమయంలో వచ్చిన తేడాలను బట్టి ఇరుపక్షాలు వాళ్ళు వేరై అనేక రకాలుగా పత్రికల్లో వారు తెలియజేయటం జరుగుతుంది. దుడ్డు ప్రసన్న బాబు అనే ఆయన గత 30 సంవత్సరాల నుండి గుంటూరు పట్టణంలో నివసిస్తూ 2012లో మూయబడిన పాఠశాలను 2018లో తెరవటానికి వచ్చి ఏ నెపంతో వచ్చాడంటే, తను ఏబిఎం కాంపౌండ్లో ఆక్రమించినటువంటి ఎన్ఎంఆర్ యూపీ స్కూలు, అది పూర్వము ట్రైనింగ్ స్కూల్ హాస్టలు, గత 40 సంవత్సరాల నుండి ఆ స్కూల్లో పాఠశాలను, సొంత పాఠశాలను పెట్టి యాజమాన్యం వారే వహిస్తూ దాన్ని కబ్జా చేసి మరి ఈనాడు ఈ ఆస్తులను పరిరక్షిస్తానని ఏబిఎం స్కూల్లోకి వచ్చి ఇక్కడ పాగా వేయటం జరిగింది. మరి ఐ మాల్యాద్రి అనే వ్యక్తి, ఆయన క్రైస్తవుడు కాదు, సంస్థకు సంబంధం లేనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి కూడా నేను కరస్పాండెంట్ని, కస్టోడియన్ అని చెప్పి పాఠశాలకు తెచ్చుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో వారిరువురు మరి వారు సేకరించిన డబ్బు ఒకరికి తెలియకుండా ఒకరు తీసుకొని గొడవలు పడి ఇరువురు వేరై మరలా మాలయాద్రి కరస్పాండెంట్, కస్టోడియన్గా రావడం జరిగింది. ఇటువంటి అక్రమాలు జరిగిస్తున్నటువంటి ఈ ప్రొటెక్షన్ కమిటీని, ఇది నిజమైన కమిటీ కాదు, కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఏబిఎం కాంపౌండ్లో ఉన్న ఆస్తులను కాపాడుకోవటానికి వాళ్ళు స్వాధీనంలో ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ని, అట్లాగనే అక్కడ కొంత సేకరించినటువంటి భూమిని కాపాడుకోవటానికి ఎత్తివేసి ఈ విధంగా వచ్చి చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఆ స్థలాలన్నిటినీ, స్కూల్ని లీజుకి అద్దెకిచ్చి వాటి మీద వచ్చే పైకంతో వారు స్వలాభం కోసం వాడుకుంటున్నారు. ఇటువంటి పద్ధతి ప్రొటెక్షన్ కమిటీతో పేరుతో సంఘస్థులు కాని వ్యక్తులు ఈ రీతిగా చేయటం మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాము. స్కూల్ కానివ్వండి, ఏబిఎం కాంపౌండ్లో ఉన్న ఆస్తుల పరిరక్షణ భారము ఏబిఎం చర్చి మాత్రమే వహిస్తుంది. ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలని ప్రజలందరికీ కూడా ఈ విషయాలు తెలియజేస్తున్నాను. పూర్వ విద్యార్థులు గమనించండి, మీరు వీరి అక్రమాలను పసిగట్టి వారికి డబ్బు, మీరిచ్చే సహాయాన్ని ఏ అనాథ శరణాలయానికి, ఏ వృద్ధాశ్రమాలకు ఇస్తే కాస్త పుణ్యం తగ్గుతుంది. ఆ అక్రమాల తో నడుస్తున్నటువంటి ఈ ప్రొటెక్షన్ కమిటీకి ఇచ్చి మీరు వారిని పెద్దవాళ్ళు చేయటం అది సబబు కాదని. గ్రామ సచివాలయాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీ నుండి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ నవరత్నాల కార్యక్రమాల అమల్లో భాగంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. దీనికోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెల 22వ తేదీలోపు నోటిఫికేషన్ ప్రకటించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. 2వ తేదీ గాంధీ జయంతి వరకు షెడ్యూల్ ఇచ్చి ఆలోపు గ్రామ సచివాలయాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసి అదే రోజున కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఇందుకోసం విధిగా ఆచరించాల్సిన మార్గదర్శకాలను పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలుగా ఉన్నవి గ్రామ సచివాలయాలుగా మారబోతున్నాయి. ప్రతి గ్రామ సచివాలయానికి పంచాయతీ సెక్రటరీ ఉంటారు. ఆయన ఆ సచివాలయానికి సెక్రటరీ, కన్వీనర్గా వ్యవహరిస్తారు. అలానే విఆర్ఓ ఆ గ్రామ పరిధిలో భూ పరిపాలన, పౌర సరఫరాల పర్యవేక్షించాలి. సర్వే అసిస్టెంట్, ఏఎన్ఎం, వెటనరీ అసిస్టెంట్, మహిళా పోలీసు, మాతాశిశు సంక్షేమ సహాయకుడు, విద్యుత్ సరఫరా చూసుకునేందుకు ఆ శాఖ సహాయకుడు, వ్యవసాయం, ఉద్యాన శాఖ నుంచి ఏపీఈఓ, డిజిటల్ అసిస్టెంట్,
సంక్షేమ విద్యా సహాయకుడు గ్రామ సచివాలయ బృందంలో ఉంటారు. మొత్తం 11 మందితో ఈ బృందం కూడుకొని ఉంటుంది. ప్రస్తుతం అన్ని డిపార్ట్మెంట్లలో శాంక్షన్ పోస్టుల కంటే పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో చాలా ఖాళీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి భర్తీకి తీసుకునే చర్యలనుపై సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తుంది. విఆర్ఓ, సర్వే సహాయకులు, వెటనరీ అసిస్టెంట్ తదితర పోస్టుల్లో నియామకాలు చేపట్టనున్నారు. ఈ నెల 22వ తేదీ లోపున గ్రామ సచివాలయ ఏర్పాటుకు నోటిఫికేషన్, హోదాలు, కార్యనిర్వాహకుల సంఖ్య నిర్ణయిస్తారు. జూలై 23 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ మధ్యన నియామకాలు, అపాయింట్మెంట్ లెటర్ల జారీ ప్రక్రియ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 16 నుంచి 28వ తేదీ మధ్యన శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తారు. రాష్ట్రంలోని శ్రీకాళహస్తి, సామర్లకోట, బాపట్లలో ఈ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 20వ తేదీ లోపు గ్రామ సచివాలయ ఆఫీసు ఫర్నిచర్ పరికరాలు ఏర్పాటు చేస్తారు. ఎంపికైన అభ్యర్థులను సెప్టెంబర్ 30న గ్రామ సచివాలయాలు కేటాయిస్తారు. అక్టోబర్ 2న గ్రామ సచివాలయాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. గ్రామ సచివాలయ బృందంలో కొత్తగా నియమించే కార్యదర్శులకు 2 ఏళ్ల పాటు నెలకు 15,000 చొప్పున కన్సాలిడేట్ స్టైఫండ్ని చెల్లిస్తారు. ఆ తర్వాత సంబంధిత ప్రభుత్వ శాఖలు వారి సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రొబేషన్ని కన్ఫర్మేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటాయి. దశల వారీగా గ్రామ సచివాలయ ఉద్యోగుల పనితీరును మండల, జిల్లా స్థాయిలో పర్యవేక్షిస్తారు. ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ని ఆర్టీజీఎస్ సంస్థ రూపకల్పన చేస్తుంది. గ్రామ స్థాయిలో మొత్తం 29 రకాల విధులు, సేవలను గ్రామ సచివాలయ బృందాలు నిర్వహిస్తాయి. వ్యవసాయం, భూమి అభివృద్ధి, సంస్కరణలు, భూమార్పిడి, పశుసంవర్ధకం, డైరీ, పౌల్ట్రీ, చేపలు, ఇంధనం, పశుగ్రాసం, మార్కెట్, మైనర్ ఇరిగేషన్, చిన్న తరహా పరిశ్రమలు, ఖాదీ గ్రామీణ పరిశ్రమలు, గ్రామీణ గృహ నిర్మాణం, తాగునీరు, రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జీలు, ఫెర్రీలు, జలమార్గాలు, కమ్యూనికేషన్స్, గ్రామీణ విద్యుత్ సరఫరా, పేదరిక నిర్మూలన, విద్యా సాంకేతిక శిక్షణ, వయోజన విద్య, గ్రంథాలయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆరోగ్యం, పారిశుధ్యం, కుటుంబ సంక్షేమం, ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్సరీలు, స్త్రీ శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, ప్రజా పంపిణీ, బలహీన వర్గాల సంక్షేమం, సామాజిక ఆస్తుల పర్యవేక్షణ, సామాజిక అడవుల మైనర్ ఫారెస్టు, సంప్రదాయ ఇంధన వనరుల విధులను ఆ గ్రామ సచివాలయాలు పర్యవేక్షిస్తాయి. మరో 3 రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 2 నుంచి కార్యకలాపాలు ఖచ్చితంగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. యాక్ట్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏబిఎం ఆస్తుల పరిరక్షణ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు. బాపట్లలో ప్రశాంతంగా అగ్రిసెట్ పరీక్షల నిర్వహణ. యాక్ట్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.